చేసి ఉంచనివ్వండి కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి. ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి. ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది, అంతమించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను, అలాగే ఉంటాను. కాకపోతే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా స్టాఫ్ ఉన్నారు, స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంది, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం, నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈరోజు నేను ఫస్ట్గా నేను పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందమైన అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకో. అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని ఆయన అనుభవం వల్ల ఈరోజు మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది, అలాగే కూర్చోబెట్టి ఒక 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000 మీరు అడిగింది, 10,000 మా రోజున మీరు అడిగారు కానీ 15,000 ఇదేంటే మీరు ఒకళ్ళు కాదు, నాకు తెలుసు మంద కృష్ణ మాదిగ గారు ఎంత చేశారు నాకు తెలుసు. అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను.